ఎంతో ఆప్తుడు, ఎందరో ఆరాధించే నాయకుడు, కరుణీలు పెద్దలు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా పేరు తెచ్చుకుని రాముడు ఎట్లుంటాడు కృష్ణుడు ఎట్లుంటాడంటే మాకు నిజంగా రాముడిని చూడలేదు, నిజంగా కృష్ణుడు చూడలేదు, కానీ ఈయనే రాముడు ఈయనే కృష్ణుడు అనంత స్థాయిలో ప్రజల మనసులో చెరగని ముద్ర వేసిన నాయకుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. వారి విగ్రహాన్ని వారి పేరు మీద పెట్టిన ఈ పార్కుని ఆవిష్కరించే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు గౌరవనీయులు అజయ్ గారికి, అదేవిధంగా ఇక్కడ స్థానిక మేయర్ గారికి, గౌరవ అధికారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఎన్ని రకాల చరిత్రలు రాసినా కొన్ని చెరిగిపోయిన సత్యాలు ఉంటాయి. అందులో మొదటిది, తెలుగు వారు అంటూ ఉన్నారు భారతదేశంలో అని చాటి చెప్పింది, ఎలుగెత్తి చెప్పింది అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయంలో ఎవరికి ఎలాంటి రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ లేదు. తెలుగు వారు ఉన్నారు అని దేశం గుర్తించేలాగా ఆనాడు వ్యవహరించింది నందమూరి తారక రామారావు గారు అయితే, తెలంగాణ వారికి అస్తిత్వం ఉంది, తెలంగాణ వారికి పరిపాలన చాతనవుతుంది, తెలంగాణ పౌరుషం ఏంటో భారతదేశానికి రుచి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారన్న మాట గర్వంగా సగర్వంగా చెప్పవచ్చు. చరిత్రలో మహనీయుల స్థానం ఎన్నటికీ బదిలో, అందులో నందమూరి తారక రామారావు గారి స్థానం తప్పకుండా అజరామరం. వారి స్థానం ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది. కొంతమందికి పదవులు వన్నదేస్తాయి, కొంతమంది పదవులకు వన్నదేస్తారు. అందులో ఎన్టీఆర్ గారి పాపులారిటీ ముందు, ఎన్టీఆర్ గారికి ఉన్న ప్రజల్లో ఉన్న స్థానం ముందు వారు అలంకరించిన ముఖ్యమంత్రి అనే పదవి చాలా చిన్నది. అట్లాంటి మహానుభావుడి యొక్క విగ్రహం ఈ శత జయంతి సందర్భంగా ఇక్కడ ఖమ్మంలో ఆవిష్కరించే అవకాశం, అదృష్టం నాకు రావడం మనస్ఫూర్తిగా సంతోషిస్తూ నేను ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తున్నాను, ఆ తారక రామారావు అనే పేరులోనే అదో పౌరుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే తప్పకుండా ఆ తారక రాముడి ఆశీస్సులతో తప్పకుండా కేసీఆర్ గారు ఆయన శిష్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారు. తప్పకుండా ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో, అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో జీవితంలో ఎన్నో ప్రస్థాన ఉత్తానాలు చూసినారు, ఎన్నో శిఖరాలు అధిరోహించారు, కానీ ఆయన చేయకుండా వదిలిపెట్టిన ఒక పని, దక్షిణ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా హ్యాట్రిక్ కొట్టలేదు, అన్నగారు ఎన్టీ రామారావు గారు కూడా కొట్టలేదు, కానీ ఆయన శిష్యుడు కేసీఆర్ గారు తప్పకుండా మీ దయతో విశ్వాసం, తప్పకుండా కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టినప్పుడు అన్న ఎన్టీ రామారావు గారి ఆత్మ కూడా శాంతిస్తుంది.